అర్జున, ఈ సమయమును నన్ను మెప్పించువేని నీకు ఈ ధరామండలం అంతయు పట్టంబు గట్టిదను. మాధవ, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గ వర్తనమునకును సాటి నా మనంబు ధర్మేతర వృత్తి జొత్తిల్లదు. శని నారారు చక్రవర్తులు మహీ చక్రంబు పాలించి ధర్మ నిరోధిన్ శని నారు షోడశ మహారాజులు మహేంద్రాభులై చనుసోవారలు మూట గట్టుకొని ఐశ్వర్యంబు కొంపోయిరే రాజ్యములేలా వైభవములేలా ధర్మము లేని చో వయోజ్యేష్ఠుడను, నా మాట వినము. తల్లి భార్గవ రాముడు పితృయోగమున తల్లి తల గండ్రగొడ్డంత త్రివనేశుడు. ఏర్ఘతమును తనయుడు మాతృశాసనమున తండ్రిని జలముల పారద్రోసుడు. కావున ధర్మ సూక్ష్మం వరుస వర్తింపు. దేవ, అధర్మ నిరతులను ఉదాహరణగా గైకొనేలా అని నా మాటను తప్పుటను చిదంబని కదా దశరథే సుకాల ధర్మముందే నిత్య సుమృతవచో నియతుడౌటనే కదా మన హరిశ్చంద్రుడు మాలగొల్చే ఆడి తప్పుట దోషమని కదా పొంగొక శిబిమేని కండలు చెండి ఇచ్చే సత్యవాక్పాలనాశక్తి కల్గుట కదా కువలయంబును బలి కోలుపోయే అంత దూరము పోనే నయ్యనాభ తనదు పలుకులు నిలుబంగ తలచిగాదే అఖిల సంపదలకు బాసి ఎడవులందు తగనియుడు మలుకుడుచుమా ధర్మరాజు అనేక విధముల బోధించినను సమరోత్సాహిక పరతంత్రుడ వైటివి. నరకాసురాది మహాదానవులు అనేకులు నా చక్రాల జ్వాలలా మ్రగ్గిరి చక్రమహం మించుక చెప్పేదని వినము. నీలకంఠరమకానిశితశూలము ధాటి కోచిన ఒకవేళ ఓర్వవచ్చు ప్రళయకాల పదోత భయత నిర్ఘన తల్లి సైచిన ఒకవేళ సైపవచ్చు ఒకవేళ బ్రతుకవచ్చు బాధబాణల శిఖాత్వాలి కావలి బ్రాద నిలిచిన ఒకవేళ నిలువవచ్చుగాక శైలింపవచ్చునే కథనమందు శివునికై నను శారదాధమునకై చెంతను సంగడిలేది నా చక్రధాది ఆ
చేతుండనై గాంధీవంపు హస్తంబులను ధరించి యుద్ధ సన్నద్ధుండనయ్యుండ ఇంకా వేరే ఎడుకునేరా. దేహత్యాగములకు ఇయ్యుకున్నట్లే. ఓయే కృతజ్ఞుడా, నీ ఆప్తమాంతవుడమైన తార్త రాష్ట్రంతో నిర్హేతుకమ వైరము తెచ్చుకుంటుంది కదా. వేమునకు పానకము మోసి పెంచినట్టు త్రాసుపాముకు పాల్మోసి గాచినట్లు చిన్ననాట నుండి నేడు చేయు మేలు పాఠ పాఠ వ్యర్థమయ్యే.